ఫ్రెండ్స్, గత ఏడాది కూడా కోవిడ్ రాజకీయాలను గురించి మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈసారి ఇంకా తీవ్రాతి తీవ్రంగా తమ స్థాయి మరిచి నాయకులు ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారు. తప్పిదాలు జరగచ్చు, ఇంత పెద్ద దేశంలో ఇన్ని వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు అక్కడక్కడ కొన్ని తప్పిదాలు జరగచ్చు. పాలన అనుభవం ఉన్నటువంటి ఎవరైనా సరే అటువంటి వాటిని భూతద్దంలో చూపించి ప్రజల్ని భయపెట్టే ప్రయత్నం చేయరు. చేస్తే అతను నిజమైనటువంటి నాయకుడు కాదు, ప్రజల్లో అతనికి పలుకుబడి ఉన్నట్టు కాదు. కానీ ఆంధ్రప్రదేశ్ దుర్గతి ఏంటంటే, సీజనల్ ఒక పొలిటీషియన్, అంటే ఏ సీజన్లో ఆ మాటలు మాట్లాడతాడంటే, ఏ సీజన్లో ఏ పంటలు పండితే ఆ కూరగాయలు ఆ పంటలు అమ్ముకు బతికే ఒక సీజనల్ రైతులాగా, వర్షాకాలం వస్తే వర్షాల మీద ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తాడు, చలికాలం వస్తే చలికి చచ్చిపోతున్నారు జనం పట్టించుకోవట్లేదు అంటాడు, ఎండాకాలం వస్తే ఎండాకాలం అసలు పట్టించుకోవట్లేదు అంటాడు, లేదా ఇట్లాంటిది ఏదైనా అయాచితవరంగా కోవిడ్ లాంటిది వస్తే ప్రభుత్వం ఏమీ చేయటం లేదు అంటాడు, లేదా అసలు కోవిడ్కి కారణం ప్రభుత్వమే అంటాడు. నిజానికి సెల్ ఫోన్ కనిపెట్టింది నేనే, కంప్యూటర్ కనిపెట్టింది నేనే, లేదు అసలు భారతదేశాన్ని ప్రపంచ పటంలో పెట్టిందే నేను లాంటి దిగజారుడు ప్రకటనలు ఇచ్చినటువంటి వ్యక్తి ఏదో అయోచిత అనాలోచితంగా తలవరి తలంపుగా కోవిడ్ కనిపెట్టింది నేనే, నేనే తీసుకొచ్చానని అంటాడేమో అని చాలా ప్రజలు భయపడుతున్నారు. కానీ ఏదో ఇంకో రకంగా దాన్ని మాట్లాడేశాడు. కర్నూలు జిల్లాలో N440K అనే ఒక వైరస్ పుట్టింది, దాన్ని అదంతా ప్రబలుతోంది, దాన్ని కట్టడి చేయలేదు ప్రభుత్వం అనేది ఒక దుష్ప్రచారాన్ని తీసుకురావడానికి ప్రయత్నించి భంగపడి దేశంలో ఏ సంస్థ కూడా, ఆథరైజ్డ్ సంస్థ కూడా ఆ వైరస్కు సంబంధించి ఎలాంటి ప్రకటన ఇవ్వని సందర్భంలో ఒక నీచ నికృష్ట దిగజారుడు రాజకీయానికి తెరలేపినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, ఆయన కుమారుడు, ఇద్దరూ కూడా తీవ్రంగా భంగపడ్డ మాట వాస్తవం. వారి మీద కేసులు పెట్టారు. సరే, రకరకాల కారణాల వల్ల, అంటే పోలీసులు భయపడో ప్రభుత్వం భయపడో కాదు, లేదా తెలుగుదేశం చేత, తెలుగుదేశం కార్యకర్తల చేత, రాష్ట్ర మంత్రులు కానీ మరికొంతమంది పైన చంద్రబాబు కేసులు పెట్టించినందువల్ల కాదు, కొన్ని టెక్నికల్ అంశాలను సరిచూసుకోవటం కోసం ఇంకా వారికి ఆ కేసులకు సంబంధించి నోటీసులు జారీ కాలేదు. కానీ ఈలోగానే ప్రతి అంశాన్ని, కోవిడ్ టీకా వచ్చింది, టీకాకు సంబంధించి ఇప్పుడు భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ కలిసి పనిచేశాయి. ఐసీఎంఆర్ అనేది ప్రభుత్వ సంస్థ, కలిసి పనిచేసి కోవాక్సిన్ తయారు చేశాయి. ఆ రెండింటికి ఆ వ్యాక్సిన్కి సంబంధించినటువంటి సకల విషయాలు తెలుసు. ప్రభుత్వ నియంత్రణలో వ్యాక్సిన్ తయారీ జరుగుతుంది. కానీ భారత్ బయోటెక్ ఎవరిది? చంద్రబాబు రామోజీరావు బంధువులది, దగ్గర సమీప బంధువులది. వారికి డబ్బులు ఇచ్చి మీరు కొనొచ్చు కదా అంటాడు చంద్రబాబు. డబ్బులు ఇవ్వడానికి దేశంలోని 29 రాష్ట్రాలు సిద్ధంగానే ఉన్నాయి. కానీ ఆ సంస్థలను కేంద్ర ప్రభుత్వం నియంత్రిస్తుంది. కనీసం ఈ చిన్న విషయం కూడా మరి ఆ బుర్రకి, ఆ మట్టి బుర్రకి తట్టట్లేదో ఏంటో తెలియదు. కోవిషీల్డ్ కూడా అంతే, ఆ కంపెనీని కూడా భారత ప్రభుత్వమే నియంత్రిస్తుంది. ఎందుకంటే రాష్ట్రాల మధ్య పోటీ పెరిగి ధర పెంచేస్తారు, సామాన్యులకు అందుబాటులో ఉండకపోవచ్చు అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ
ఏదో నెపం కేంద్ర ప్రభుత్వం అయితే నియంత్రిస్తుంది. దాంట్లో కూడా ఇప్పుడు 130 లక్షల డోసులు అడిగిన ఢిల్లీకి 3 లక్షల డోసులు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కు అంతే, తెలంగాణకు అంతే. ఏంటి అంటే జనాభా నిష్పత్తిలో ముందు గుజరాత్కి ఇవ్వాలి, తర్వాత యూపీకి ఇవ్వాలి, బీజేపీ రాష్ట్రాలన్నీ ఇచ్చుకోవాలి, తర్వాత మీకు ఇస్తాం. మీరు ఉంటే ఉన్నారు, పోతే పోయినారు జనం. ఇది బీజేపీ రాజకీయం. పోనీ మరోపక్క బీజేపీ నిలదీస్తాడా ఈ పెద్ద మనిషి, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు? లేదు లేదు. బీజేపీని చూస్తేనే వణుకు, బీజేపీని చూస్తే భయం, బీజేపీ జోలికి పోడు. నియంత్రించే మొత్తం అధికారాలను కేంద్రం స్వంతం చేసుకున్నప్పుడు కేంద్రాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ నిలదీయాలి. మా రాష్ట్రానికి, మా ప్రజలకు ఇన్ని లక్షల డోసులు, ఇన్ని కోట్ల డోసులు అవసరమైనప్పుడు మీరు 120 లక్షల డోసులు అవసరమైతే 3 లక్షల డోసులు ఇచ్చి చేతులు దులుపుకుంటే ఎలా కుదురుతుంది? మరి పేషెంట్లు చనిపోతారు కదా, జీవితం మీద ఆశలు ఎదుర్కోవాలా? ఏంటి అంటే ప్రజలంటే మీకు కనీసమైనటువంటి బాధ్యత లేదా? ఇలాంటివి అడగాల్సినటువంటి చోట అడగట్లేదు. లేదు, రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, అవి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ని కానీ దాదాపు 15 సంవత్సరాల పాటు పాలించిన ఏకైక ఘనత వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 14 ఏళ్లలో ఎన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మీరు ప్రారంభించారు? ఎన్ని 100ల బెడ్స్ను మీరు హాస్పిటల్స్లో పెంచారు? ఎంతమంది డాక్టర్స్ను మీరు నియమించారు? ఎంతమంది డాక్టర్స్ని మీరు తయారు చేశారు ప్రభుత్వం తరఫున? తీయండి మీ దగ్గర డేటా ఏముందో. ఈ ఏడాదిన్నర కాలంలో ఏమేం జరిగింది? దాదాపు ఒక ఆంధ్రప్రదేశ్లోనే ప్రభుత్వ రంగంలోనే ప్రభుత్వమే 14 మెడికల్ కాలేజీలు కట్టాలని నిర్ణయించింది. అందులో 3 కాలేజీలని ఆల్రెడీ మరి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి, వర్క్స్ నడుస్తున్నాయి. దాదాపు 12 నుంచి 13 వేల బెడ్స్ని పెంచారు. నీ తరంలో అసలు 14 ఏళ్లలో ఏనాడు ఊహించని విధంగా వెంటిలేటర్స్ని పెంచారు. అసలు ఏనాడు ఊహించని విధంగా 108 వాహనాలని పెంచారు. కరోనాను కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీలో చేర్చారు. కోట్లాది మంది బెనిఫిట్ అవుతున్నారు దానివల్ల. నువ్వు ఎన్నడైనా ఊహించావా చంద్రబాబు అసలు ఇట్లాంటి పథకాలు ప్రవేశపెట్టచ్చు, లేకపోతే ఇవన్నీ చేయొచ్చు అని? వైద్య రంగాన్ని సర్వనాశనం చేసి మొత్తం కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టి వారి నుంచి దండుకుందామని యావే తప్ప, మొత్తం అన్ని వ్యవస్థలను నాశనం చేసి, సహకార రంగంలో ఉన్న పాడి పరిశ్రమను సర్వనాశనం చేసి హెరిటేజ్ స్థాపించు. వాళ్ళ హెరిటేజ్ ఎదుగుదలకు ఏకైక కారణం నువ్వు సహకార రంగంలో ఉన్న డైరీలన్నింటినీ సర్వనాశనం చేయటమే. షుగర్ ఫ్యాక్టరీస్ని, ఫార్మాస్యూటికల్ కంపెనీస్ని, అసలు అన్నిటినీ, ప్రభుత్వ రంగంలో ఉన్న వాటన్నిటినీ కూడా, టెక్స్టైల్ కంపెనీస్ని కూడా సర్వనాశనం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదే. చూడండి, మీరు ఒక్కసారి ఫైళ్ళు తీసి చూడండి, లిస్టు తీసి చూడండి, ఎవరి పాలనా కాలంలో వేవేవి మూసేశారు, వేటిని ప్రభుత్వం నుంచి ప్రైవేట్ పరం చేశారు ఒక్కసారి చూడండి. మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతోంది అంటే ప్రజలు బేరీజు వేసుకోరని చంద్రబాబు నమ్మకం. తను చెప్పిందే నమ్ముతారు, తను ఏది చెబితే అదే నిజం అనుకుంటారు. ప్రజలకు అసలు కనీసమైనటువంటి జ్ఞాపక శక్తి ఉండదు, వాళ్ళు వెనక్కి వెళ్ళి చూసుకోరు. తన పాలనను, ఇప్పుడు ఉన్నటువంటి పాలనను బేరీజు వేసుకోరు. తను ఏది చెప్తే అది గుడ్డిగా నమ్ముతారు. అంటే దీంట్లో 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, ఆయన భజన పరులు, ఆయన సామాజిక వర్గం చేతిలో ఉన్నటువంటి మీడియా, ఇవన్నీ కూడా తప్పకుండా ఆయనకే భజన చేస్తాయి. ఆయన నంది అంటే నంది, పంది అంటే పంది, భయం చేస్తాయి, ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తాయి. అది తప్పని కూడా చెప్పవు.
ఇప్పుడు అదే జరుగుతుంది. కోవిడ్ రాజకీయం ఇంత వేడెక్కడానికి రాష్ట్రంలో ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు. మొత్తం విషయ పరిజ్ఞానం అంతా తనకే తెలుసని మాట్లాడటం కూడా ఆయన తగ్గించుకోకపోతే అభాసుపాలై నవ్వులపాలై ప్రజల ముందు మరి చులకరైపోయేటువంటి పరిస్థితి. ఎక్కడో N440K వచ్చిందంటాడు, అసలు ఆ వైరస్ ఉందా లేదా, ICMR కానీ మిగతా సంస్థలు కానీ ఏమన్నా CCMB కానీ ఏమన్నా గుర్తించాయా? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించిందా? ఏమి లేవే. వాటి మీద అది జనంలోకి వస్తుంది, విపరీతమైనటువంటి మరి దూసుకొచ్చి హాని చేస్తుంది అంటాడు. కర్నూలు ప్రజలు నిద్ర లేకుండా చేశాడు వాడిని. కేసులు పెడితే మళ్ళీ తిరిగి ఏ రకంగా కేసులు పెట్టాలి, స్టేలు తెచ్చుకోవాలా లేకపోతే క్వాష్ పిటిషన్లు వేసి వాటిని తప్పించుకోవాలా? సమాధానం తను చేసిన స్టేట్మెంట్ని నిజమే, నేను ఇది మాట్లాడాను, దీనికి ఆధారాలు ఉన్నాయి చెప్పగలిగిన సత్తా ఉందా? లేదు. తప్పించుకుంటాడు, స్టేలు తీసుకోవటం లేకపోతే క్వాష్ పిటిషన్ వేసి దాని మీద వేయకూడదు అంటాం, లేకపోతే దీన్ని ఇంకో ఆయన కూడా మాట్లాడాడు ఆయన మీద కూడా కేసు పెట్టండి అంటాం. ఇంతే తప్ప తను మాట్లాడిన ఒక్క మాట మీద కూడా నిలబడే మనిషి కాదు చంద్రబాబు నాయుడు. సో ఎంత మాట్లాడుకున్నా ఆయన గురించి చాలా సమయం వృధా, ఎంతో విలువైనటువంటి కాలం. ఇట్లాంటి దురదృష్టకర రాజకీయ నాయకుల గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. నిజానికి ఎవరైనా సరే దేశంలో కానీ మరి రాష్ట్రాల్లో కానీ కోవిడ్ విజృంభించి మరి మానవాళిని కడలెత్తిస్తున్నటువంటి వేళ మనిషిని మనిషి ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి, సాటి మనిషికి ధైర్యం చెప్పాల్సినటువంటి పరిస్థితి, సామాజిక బాధ్యతను గుర్తిరగాల్సినటువంటి పరిస్థితి రాజకీయ నాయకులకైతే ఇంకా మరింత ఎక్కువ ఉంది. రాజకీయ నాయకులైతే ఖచ్చితంగా ప్రజల్ని మరి భయభ్రాంతులు కాకుండా వాళ్ళలో ఒక నైతికమైనటువంటి ధైర్యాన్ని పెంచాల్సిన, మోరల్స్ పెంచాల్సినటువంటి ఒక బాధ్యత రాజకీయ నాయకుల పైన ఉంది. వారంతా రేపు ఓట్లు అడగడానికి మళ్ళీ వస్తారు, మిగిలిన జనం అంతా ఓట్లు ఏమని అడుగుతారు అంటే వాళ్ళు కూడా ఉంటే. కాబట్టి ఇప్పుడైనా సరే ప్రజల్లోకి వెళ్ళి వారి మధ్య తిరుగుతూ వారికి కావాల్సినటువంటి సౌకర్యాలను అందజేస్తూ ప్రజలకి ఏం కావాలి, ఏం కోరుకుంటున్నారు, ఏ అవసరాలు ఉన్నాయి, మెడిసిన్స్ అవసరం ఉందా, బెడ్స్ అవసరం ఉన్నాయా, హాస్పిటల్స్లో ఇప్పుడు ఆక్సిజన్ కొరత ఉంది, ఆక్సిజన్ కొరత సర్వత్రా భారతదేశవ్యాప్తంగా ఉంది, ఊహించలేదు ఇంత తీవ్రంగా వస్తుంది సెకండ్ వేవ్ అని శాస్త్రవేత్తలు చెప్పినా, వైద్యరంగ నిపుణులు చెప్పినా, మరి కుంభమేళా మీద ఉన్నటువంటి ఆసక్తి లేదా బెంగాల్ ఎన్నికల మీద ఉన్నటువంటి ఆసక్తి కోవిడ్ మీద చూపించనే దౌర్భాగ్యం ప్రభుత్వం కేంద్రంలో ఉంది. హాస్పిటల్స్ పెంచుదాం, ఆక్సిజన్ సిలిండర్స్ ఎన్ని అవసరమైతే తెలియదు, ఇప్పుడు ఒక 10,000 ఉత్పత్తి అయితే ఒక 50,000 ఉత్పత్తికి పెంచుకోవాలి, 4-5 రేట్లు పెంచి ఉంచుదాం ఎందుకైనా మంచిది, ఏం ఆపదలో వస్తే ఏ ఆపద కాలంలో ఎలాంటి అవసరం వస్తుందో, బెడ్స్ పెంచుదాం, హాస్పిటల్స్ని ప్రైవేట్ హాస్పిటల్స్ని టేక్ ఓవర్ చేసి కోవిడ్ హాస్పిటల్స్గా మారుద్దాం. ఇవేమీ లేవు. బెంగాల్లో నా మీటింగ్కి 3 లక్షల మంది వచ్చారు జనం, ఈయన ఏదో గంగా ప్రవాహంలాగా వచ్చారు, ఆహా నా గొప్పతనం చూడండి ఆయన అంటాడు మోడీ. మరి ఎంత బాధ్యత రాహిత్యం ఇక్కడ చంద్రబాబు ఎంతో అక్కడ మోడీ కూడా దాదాపు మోర్ ఓవర్ ఈక్వల్, దాదాపు ఒకటే. సో ఈ రకమైనటువంటి దౌర్భాగ్యపు రాజకీయాలని కోవిడ్కి కూడా ముడిపెట్టి తమ రాజకీయ స్వార్థాన్ని పబ్బాన్ని గడుపుకోవడం కోసం చూసే రాజకీయ నాయకులకి ప్రజలే బుద్ధి చెప్పాలి, చెబుతారని మరి అందరూ అనుకుంటున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.